జకర్యా ఆరాధ్యాయం. నాలుగు రథాలు. నేను పిమ్మట నలుపక్కలా తిరిగి పైకి చూశాను. అక్కడ నాలుగు రథాలు నాలుగు కొంచు పర్వతాల మధ్యగా వెళుతున్నట్లు నేను చూశాను. రెండవది, ఎర్ర గుర్రాలు మొదటి రథాన్ని లాగుతున్నాయి, నల్ల గుర్రాలు రెండవ రథాన్ని లాగుతున్నాయి. మూడవది, తెల్ల గుర్రాలు మూడవ రథాన్ని లాగుతున్నాయి, మరియు ఎర్ర మచ్చలున్న గుర్రాలు నాలుగవ రథాన్ని లాగుతున్నాయి. నాలుగవచనం, నాతో మాట్లాడుతున్న దేవదూతను, అయ్యా వీటి అర్థమేమిటి అని అడిగాను. ఐదవచనం, దేవదూత ఇలా సమాధానమిచ్చాడు, ఇవి నాలుగు గాలులు. ఇవి కేవలం ఈ సర్వలోకానికి ప్రభు అయిన ఆయన ముందు నుండి వచ్చాయి. ఆరవచనం, నల్ల గుర్రాలు ఉత్తరానికి వెళతాయి, ఎర్ర గుర్రాలు తూర్పుకు వెళతాయి, తెల్ల గుర్రాలు పడమటికి వెళతాయి, ఎర్ర మచ్చల గుర్రాలు దక్షిణానికి వెళతాయి. ఏడవచనం, ఎర్ర మచ్చల గుర్రాలు తమకు చెందిన భూభాగాన్ని చూడాలని ఆత్రంగా ఉన్నాయి, కావున దేవదత్త వాటితో వెళ్ళి భూమి మీద నడవండి అని అన్నాడు. అందుచే అవి వాటికి చెందిన ప్రాంతంలో నడుస్తూ వెళ్ళాయి. ఎనిమిదవచనం, తర్వాత యెహోవా నన్ను బిగ్గరగా పిలిచి ఇలా అన్నాడు, చూడు ఉత్తరానికి వెళుతున్న గుర్రాలు బబులోనులో తమ పని పూర్తి చేశాయి, అవి నా ఆత్మను శాంతింపజేశాయి, నేనిప్పుడు కోపంగా లేను. తొమ్మిదవచనం, యాజకుడైన యెహోషువా కిరీటాన్ని పొందటం. పిమ్మట యెహోవా నుండి నేను మరొక వర్తమానాన్ని అందుకున్నాను. పదవచనం, ఆయన ఇలా చెప్పాడు, బబులోనులో బందీలుగా ఉన్న వారిలో నుండి ఎల్దయి, టోబియా, యోదాయ అనేవారు వచ్చారు. వారి వద్ద నుండి వెండి బంగారాలు తీసుకుని జెఫనియా కుమారుడైన యోషియాతో ఇంటికి వెళ్ళు. పదకొండవచనం, ఆ వెండి బంగారాలను కిరీటం చేయడానికి వినియోగించు, ఆ కిరీటాన్ని యెహోషువా తల మీద పెట్టు. యెహోషువా ప్రధాన యాజకుడు, యెహోజాదాకు కుమారుడైన యెహోషువా. ఆ తర్వాత యెహోషువాకు ఈ విషయాలు చెప్పు. పన్నెండవచనం, సర్వశక్తి మంచుడైన యెహోవా ఈ విషయాలు చెబుతున్నాడు, కొమ్మ అని పిలవబడే ఒక మనిషి ఉన్నాడు, అతడు బలంగా పెరుగుతాడు, అతడు యెహోవా ఆలయాన్ని నిర్మిస్తాడు. పదమూడవచనం, అతడు యెహోవా ఆలయం నిర్మించి గౌరవాన్ని పొందుతాడు, అతడు తన సింహాసనంపై కూర్చుని పాలకుడవుతాడు. ఒక యాజకుడు అతని సింహాసనం వద్ద నిలబడతాడు, ఇద్దరు మనుషులు శాంతియుత వాతావరణంలో కలిసి పనిచేస్తారు. పద్నాలుగవచనం, వారి కిరీటాన్ని ప్రజల జ్ఞాపకార్థం ఆలయంలో ఉంచుతారు, ఆ కిరీటం హెల్దయి, టోబియా, యోధాయ మరియు జెఫన్యా కుమారుడైన యోషియాలకు గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. పదిహేనవచనం, మిక్కిలి దూరంలో నివసిస్తున్న వారు వచ్చి ఆలయాన్ని నిర్మిస్తారు, అప్పుడు ప్రజలైన మీ వద్దకు యెహోవా నన్ను పంపినట్లు మీరు నిశ్చయంగా తెలుసుకుంటారు, యెహోవా ఏమి చెబుతున్నాడో అది మీరు చేస్తే ఈ విషయాలన్నీ జరుగుతాయి.